2001 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ స్టూడెంట్స్ సముద్రం యొక్క 7 కిలోమీటర్స్ దూరంలో కాలుష్యం గురించి సర్వే చేస్తున్నారు. నిజానికి వాళ్ళు ఈ ద్వారకా సిటీ కోసం ఏం వెళ్ళలేదు, బట్ వాళ్ళలో ఉన్న స్కూబా డైవర్లకి మాత్రం నీటి లోపల రాళ్లలో నిర్మించిన భవనాలు చూశారు. అలాగే వాళ్లతో పాటు చాలా శాంపిల్స్ కోసం కాపర్ రాణాలు, రాళ్ల విగ్రహాలు తీసుకొచ్చారు. వాళ్ళవి 3500 సంవత్సరాల క్రితం నాటివని అనుకున్నారు, బట్ టెస్టింగ్ కోసం ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ల్యాబ్ కు పంపిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయే విషయం ఒకటి తెలిసింది. ఆ వస్తువులు 9000 సంవత్సరాల క్రితం నాటివి, అంటే మహాభారతం కాలంవి. అలాగే వీళ్ళు చూసిన సిటీకి దాదాపు 7-8 కిలోమీటర్స్, అలాగే 3-4 కిలోమీటర్స్ వైడ్ ఉంటుంది. పురాణాల్లో కూడా ద్వారకా నగరం కొలత ఇంతే చెప్పబడింది, కానీ ఈ జనరేషన్ కావాల్సింది మిత్స్ కాదు, ప్రూఫ్స్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్ అయిన వైఎస్ రేవంత్ అది ద్వారకా అనే బిలీవ్ చేస్తారు. ఇంకా అర్ధగోళాకారం ఉన్న రాయి, సీల్స్, శాసనాలు ఇవి 1500 BC చెందినవి. కొండలు ఇవి క్రీస్తు పూర్వం 3528 సంవత్సరాల క్రితం. ఈ ఆధారాలన్నీ 9000 సంవత్సరాల క్రితం ద్వారకా అనే నగరం ఎగ్జిస్టెన్స్ లో ఉంది అని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ప్రూఫ్. ఓకే, ద్వారకా ఉండేది, అది కూడా ఇంతటే అడ్వాన్స్డ్ గా, మరి అంత పెద్ద నగరం ఎలా మాయమైంది అనేది చాలా మందిలో ఉండే కామన్ డౌట్. దీనికి 3 కారణాలు ఉన్నాయి. 1, సముద్ర గర్భం యొక్క ఉపరితలం మార్పు చెందడం. 2, భారీ భూకంపం లేదా సునామీ అయి ఉంది. 3, సముద్రం యొక్క నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగిపోవడం. వీటిలో రెండింటి నమ్మచ్చు, సునామీ లేదా భూకంపాలు. 2, ఉన్నట్టుండి సడన్ గా సముద్రం యొక్క నీటి మట్టం పెరిగిపోవడం.